నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు పాటు నాటుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అప్పుల బాధ ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, జాబ్లో గ్రోత్ లేకపోయినా, నరదృష్టి ఉన్నా కానివ్వండి, ఈ తాంత్రిక వస్తువులు మనం అభిమంత్రిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నార్త్లో అయితే అసలు మనకు టైం దొరకదు, అవి స్టాక్ కూడా దొరకదు. కాకపోతే మన దగ్గర మనం ముందే స్టాక్ తెప్పించి పెట్టాం. సో తాంత్రిక వస్తువులు మీరు బుక్ చేసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఈ 2022లో అదృష్టానికి తోడు మీకు అవుతుంది, దురదృష్టం దూరం అవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ ఈరోజే రెడ్ బాక్స్ కానివ్వండి, పిలిమాయ కానివ్వండి, జనాదన ఆకర్షణ కట్టి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. ఈ మొన్నటి నుంచి కూడా కొన్ని మనం దేవుడి పటాలు కానివ్వండి, మనం క్లాక్ ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మా రిలేటివ్స్ కానివ్వండి ఫంక్షన్స్కి నేను వెళ్ళినప్పుడు, లేదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు, నేను అక్కడ చూసినప్పుడు అరే ఇది ఉండొద్దురా బాబు ఇట్లా, వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత అరే నిజంగా బాబు ఇన్ని రోజుల నుంచి పని ఆగిపోయింది, ఇప్పుడు జరుగుతున్నాయి పనులు, ఇన్ని రోజుల నుంచి మనం చేంజెస్ చేసుకుంటే బాగుండు కదా అంటే, అది కూడా పైన కూడా అనుగ్రహం కూడా కావాలి. ఆ ఈశ్వరుడు ఇచ్చలేందే చీమ కూడా మనకు గుట్టదు అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ టైం రావాలంతే. అమిత్రాజ్ అక్కడికి రావాలి, ఆడ చూశాడు అన్నట్టే అదేదో చేంజ్ మనం ఇమీడియట్లీ చెప్పేస్తాం వాళ్ళకి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే చిన్న ఒక పెయింటింగ్ని మనం ఎక్కడ ఏ దిశలో పెట్టాలి అంటే, ఏ వర్క్ నువ్వు అనుకున్నప్పటికి కూడా చాలా రోజుల నుంచి పని జరగట్లేదు అని అనుకుందాం, నీ పని నాకు జరగట్లేదు గురుగారు, చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతుంది. అలాగే నేను ఏదైతే నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, ఇప్పుడు పని అనుకో లేదంటే బిజినెస్లో నువ్వు ఏదైనా గ్రోత్ అనుకుంటున్నావు, అక్కడ నాకు మంచి ఇంప్రూవ్మెంట్ కావాలి, నాకు తొందరగా స్టాండర్డ్గా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు చాలామందికి ఏమైతే అంటే చాలా కష్టపడుతుంటారు ఆ ప్రాజెక్ట్ కోసము, ఆ వర్క్ కోసము, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక ఏదో ఒక చిన్న సంతకం దగ్గర, ఏదో ఒక చిన్న విషయం దగ్గర అది పెండింగ్ పడిపోతుంటుంది. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటిది అంటే, ఒక చిన్న పెయింటింగ్ ఏం చేయాలంటే, వెస్ట్ వాల్ ఏదైతే ఉందో పడమడ గోడకి సెంటర్ పాయింట్ చేసుకోండి. అటు నైరుతి నుంచి ఇటు వాయువ్యం నుంచి సెంటర్ పాయింట్ చేసుకోండి. సెంటర్ పాయింట్ చేసి ఇక్కడ నేను మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ పెయింటింగ్, మంచి మౌంటైన్ది పెయింటింగ్, కొండ, దాంట్లో నీళ్లు కానీ చెట్లు కానీ ఉండొద్దు. ఇది నా దగ్గర, మీరు వచ్చినప్పుడు నా ఆఫీస్లో కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ పెయింటింగ్ మీరు చూడండి కొండది. ఈ పెయింటింగ్ మీరు ఫ్రేమ్ అనేది బ్లాకా ఎల్లో అనేది మీ చాయిస్, నేను ఇక్కడ బ్లాక్ చేయించుకున్నాను, మీరు బ్లాక్ అయినా ఎల్లో అయినా మీ చాయిస్ చేయించుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ నేను ప్రతీది కూడా మీకు చెప్పేటప్పుడు వీడియోలో నేను ఒకటి అంటాను, నేను స్వయాన, నేను ఎక్స్పెరిమెంట్ అంటే నేను దాన్ని చేసి లాభాన్ని పొందిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తా తప్ప, ఏదో పుస్తకాలు చదివేసి ఏదో రాశి ఫలాలు చెప్పేసి అట్లా నేనేం చేయను. ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను నా మీద నిజంగానే పనికి వస్తుందా లేదా మనకి, మనం చూద్దాం ఫస్ట్. అవును, మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అయ్యాం. ఇది అక్కడ ప్లేస్మెంట్ కావటం వల్ల ఏం జరుగుతుంది గురుగారు, అసలు పడమడ దిశ అంటే ఏంటిది? పడమడ దిశ అని ముగ్గురు రూల్ చేస్తారు ఇక్కడ. పడమడ అంటే నైరుతి నుంచి వాయువం దాకా రాహు, శని, బుధుడు. సో రాహు ఏం చేస్తాడు, ఏదైతే డిలే జరుగుతుందో ఆ డిలేని మనం ఏం చేస్తున్నాం, మంచి ఒక కొండ, మంచిది ఎంత పెద్దదైతే అంత పెద్దది మీరు పెట్టుకోవచ్చు, ఆ కొండని సెంటర్ పాయింట్లో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎవరి మీద? శని భగవాను మీద. సో శని భగవాను ఏంటిది, న్యాయంగా నీకేం జరగాలి, ఇది మీరు కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అక్కడ పెట్టడం వల్ల ఏ ప్లేస్లో పెడుతున్నాం. సో శని భగవాను మనం ఏమంటాం, భూలోక న్యాయాధిపతి. సో న్యాయంగా నీ పని జరగాల, అది అయిపోతుంది. కాబట్టి ఆ పనిని మూమెంట్ అనేది తీసుకొస్తాడు, శని భగవాన్లు ఏదైతే ఉందో ఆ పని మూమెంట్ తీసుకొస్తాడు. బుధుడు ఉన్నాడు, బుధుడు ఏం చేస్తాడు, సెంటర్ పాయింట్లో ఉన్నాం కదా మనం, బుధుడు ఏం చేస్తాడు, మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు, మంచి రిలేషన్ క్రియేట్ చేస్తాడు అవతలతో, ఎంప్లాయీస్ కావచ్చు, అది గవర్నమెంట్ ఐదర్ ప్రైవేట్ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళతోటి మంచి రిలేషన్ అనేది మనకి బాండింగ్ అనేది చేస్తాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు మంచి రిలేషన్ వాళ్ళతోటి లాంగ్ టైం ఒక రిలేషన్లో ఉండాలి, ఒక అధికారితోటి మంచి సత్సంబంధాలు ఉండాలి మనకు అనుకున్నప్పుడు ఆ బుధుడు హెల్ప్ చేస్తాడు. ఇటు రాహు ఏం చేస్తాడు, పాజిటివ్గా అరే ఇలా ప్రాజెక్ట్ నిజంగానే బాగుందిరా బాబు, ఇలా పని బాగుంది చేసేరా అన్నట్టు ఒక పాజిటివ్ థింకింగ్, అవతల వ్యక్తికి నీ ఫైల్ చూసినప్పుడు కానీ లేదా నీకు కంటెంట్ చూసినప్పుడు కానీ ఆ ఆలోచన వచ్చేటట్టు చేసేది రాహు. ఎందుకంటే ఆలోచన అంటేనే రాహు, బుద్ధి వేరు, మళ్ళీ బుద్ధిని వేరు, ఆలోచన వేరు. కాబట్టి నీకు ఆలోచన ఎదుటివారికి కల్పించేది ఎవరు అంటే రాహు ఛాయాగ్రహం. కాబట్టి ముగ్గురు బ్యాలెన్స్ అవుతారు. సో వెస్ట్ వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు మనం చాలామంది నేను చూశాను నార్త్కి పెడతారు, ఈస్ట్కి పెడతారు, అరే బాబు ఇది ఉండొద్దురా, ఈ నుంచి తీసి ఇక్కడ పెట్టు. అవి చేసిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ అనేవి మనకి వితిన్ 10-15 డేస్, 20 డేస్లలో మన వర్క్స్లలో మన మూమెంట్ అనేది అర్థమవుతుంది. అలా మనం చేంజ్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఇందులోనే పరిహారం ఇంకోటి చెప్తాను నేను, ఎవరికైతే డ్రీమ్ హౌస్, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను గురుగారు, చాలా రోజుల నుంచి నాకు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ నాకు అవ్వట్లేదు, ఆ ఇల్లు ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అది పెండింగ్ అయిపోతుంది. వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి, నీ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉంటుంది కదా,
దాన్ని మంచిగా ఇంటర్నెట్లో నుంచి దాన్ని ప్రింట్అవుట్ తీసి దాని వెనక నీ సంకల్పాన్ని రాయి. ఈ ఈ సంవత్సరం నేను ఇది ఇల్లు పలానా ఫేసింగ్లో నా ఇల్లు నేను కట్టుకోవాలి, దీనికి సంబంధించిన ఇలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోవాలని చెప్పి కోరుకొని వెనక రాసి దాన్ని సేమ్ ఇట్లాగే ఫ్రేమ్ కట్టించి సేమ్ వెస్ట్ వాల్కి సెంటర్ పాయింట్ చూసి అక్కడ పెట్టండి. తప్పకుండా మీ ఏదైతే గృహ నిర్మాణం ఎవరికైతే ఆశ ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఎవరు చాలామంది డబ్బు ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, కానీ కట్టలేకపోతుంటారు, ఏదో ఒక దోషం ఉంటుంది, ఆ దోషాన్ననే తొలగిస్తారు. శని భగవానుడు బుధుడు భూపుత్రుడు ఆ భూమికి సంబంధించింది కూడా పని తొందరగా చేపిస్తాడు. రాహు ఏంటంటే ఇటుక ఏదైతే కాల్చి తీసుకొస్తామో నీ గృహాన్ని నిలబెడతాడు. కాబట్టి రెండు పరిహారాలు చేసి చూడండి, గృహ నిర్మాణము మనకు జరుగుతుంది, అలాగే నీ పనులలో ఏదైతే ఆటంకాలు జరుగుతున్నాయో ఏదైతే పెండింగ్ పడుతుందో పని అది కూడా పూర్తవుతుంది. మన ప్రేక్షకులకి చాలామంది నన్ను అడగటం జరిగింది, డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే అబ్రాడ్లో ఉన్నవాళ్ళు, లేదా కొంచెం దూర ప్రాంతాలలో కరీంనగర్ వరంగల్ చిత్తూరు కానీ ఏమైనా తిరుపతి ఇట్లా ఉన్నవాళ్ళు, గురుగారు మీరు స్టోన్స్ అయితే సజెషన్ ఇస్తున్నారు, బయటకు వెళ్తేనేమో చాలా కాస్ట్ ఉన్నాయి, అలాగే స్టోన్స్ మేము చేయడానికి ఇచ్చినప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే స్టోన్ ఏమైనా డ్యామేజ్ కావచ్చు, లేదంటే స్టోన్ ఏమైనా చేంజ్ అయిపోవచ్చు, మీరేమైనా చేపిచ్చి ఇవ్వగలుగుతారా, మీ దగ్గర ఫెసిలిటీ ఉందా అంటే డెఫినెట్లీ వెండి పంచలోహంలో అయితే తప్పకుండా నేను చేపిచ్చిస్తాను, బంగారం అయితే నేను చేపియాను, బంగారం మీరు చేయించుకోండి, వెండి పంచలోహం అయితే నేను చేపిస్తాను. ఆ రింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ ఏంటంటే మొట్టమొదటిగా మా దగ్గర ఉన్న మన దగ్గర ఆర్డర్ చేశారనుకోండి, ఫస్ట్ ఆ రత్నం అనేది శుద్ధి చేసి ఆ రత్నానికి సంబంధించిన గ్రహ ఆవాహన చేసి మీ నక్షత్రానికి మీ గోత్రం మీద ఆ రత్నాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతే మేము ఉంగరాన్ని చేపిస్తాం. దానికి ఒక 1 వీక్ 5 to 1 వీక్ 5 రోజుల నుంచి 7 రోజులు మనకు టైం పడుతుంది. ఇప్పుడు మనం ఆ రింగ్స్ అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఎవరైతే ఆర్డర్ చేయాలనుకుంటారో, ఇప్పుడు చూపించేది నేను పంచలోహం వెండిది, బంగారం కాదు, బంగారం అంటే మీరు చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇది పగడం అండి, ఇది పగడము, ఇది పంచలోహాల్లో చేయించాం మన క్లయింట్కి. ఇది వచ్చేసి చంద్రకాంతమణి అంటాం, మూన్ స్టోన్ అండి. ఇది మొత్తం కూడా పంచలోహం ఇది, కానీ గోల్డ్ లాగా ఉంటుంది, కొంచెం షైనింగ్ తగ్గుతుంది, మనం రెగ్యులర్గా వాడటం ద్వారా కొంచెం షైనింగ్ తగ్గుతుంది. ఇది మూన్ స్టోను, ఇది వచ్చేసి పగడం, ఇది వచ్చేసి ఓపెల్ అంటామండి, ఇది సిల్వర్లో ఉంది, ఇది ఓపెల్ స్టోన్. ఇలా ఉంటుంది మనం చేపిస్తే. ఇక్కడ కెంపు, ఈ సైజు కూడా చూడండి, మన దగ్గర కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది జెర్కాన్, చాలామంది ఏంటంటే జెర్కాన్ అనేసరికి వేరేది అమెరికన్ డైమండ్ తీసుకుంటారు, కానీ అది కాదు, ఇది జెర్కాన్ అంటే ఇట్లా వస్తుంది చూడండి. ఇది కెంపు, అలాగే ఇది చూడండి పెద్ద కెంపు. ఇది సైజు, ఈ సైజు కొనాలంటే మీరు బయట దాదాపు 100,000-150,000 పెట్టాలి. మన దగ్గర నేను ఇచ్చిన క్లయింట్కి ఇది టోటల్ కూడా ఒక 30,000 లోపే ఉంది, ఇది టోటల్ కూడా ఆల్మోస్ట్ 10 క్యారెట్ స్టోన్. ఇది దొరకదు, చాలా రేర్గా నా క్లయింట్కి ఇచ్చాను నేను. అలాగే ఇక్కడ కెంపుతో పాటు కూడా ఇక్కడ చూడండి మీకు బిగ్ సైజ్ పచ్చ, ఈ సైజ్ పచ్చలు కూడా దొరకటం చాలా రేరు. చిన్నవి కూడా ఉంటాయి, చిన్న సైజు కూడా ఉంటాయి, అవి కూడా నేను చూపిస్తాను, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు అవైలబిలిటీ నా క్లయింట్స్కి ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా పంచలోహాలు ఇది. సో క్లయింట్ ఎవరైనా సరే కానీ పూర్తి శుద్ధి ప్రక్రియ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఇలా ఉంగరం రూపంలో చేసి వాళ్ళ పేరు మీద పూజలో పెట్టి వాళ్ళకి కొరియర్ కానీ లేదా వాళ్ళు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తానంటే వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు రుద్రాక్ష ఈ రకంగా ఇట్లా చేస్తాము, లేదనుకుంటే ఈ కొండి ఇంత హెవీగా వద్దు అనుకుంటే ఓన్లీ తీగ పెట్టేసి ఇక్కడ ఈ తీగ ఉంది కదా, దీంట్లో నుంచి కూడా దారం వేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, ఇది నేను క్లయింట్ అడగటం ద్వారా పెట్టించాము. రెగ్యులర్గా అయితే ఇంతే, ఈ క్యాపులు పెట్టేసి తీగ పెడతారు, ఈ తీగలోంచి మీరు నల్లదారమో ఎర్రదారమో వేసేసుకొని మనం ధారణ చేసుకోవాలి. ఇట్లా ఈ రుద్రాక్షలు కూడా కొన్ని రెడీ ఉంటాయి, కొన్ని చేపియాల్సి వస్తుంది వాళ్ళ పేరు మీద. ఓకే అండి, సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా భవిష్యక్రియ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేస్తాను. సర్వే జనసుకునే ఫోన్తో ఓం నమశ. ఎంతో చిందులే.